హాయ్ అండి, నేను మీ మధులికని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు A1 యూట్యూబ్ ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం టచ్ చేయడం అసలు మర్చిపోదు. డూ కామెంట్, షేర్ అండ్ డూ లైక్ ఇట్. మొదట తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కొంచెం సైలెంట్ అయ్యాం మేమంతా ఉద్యమకారులందరూ. 2014 జూన్లో వచ్చింది. అప్పటి నుంచి నాకు ఒక 9 మంత్స్ ఇంకా మిగిలి ఉండే బ్యాలెన్స్ పీరియడ్, కౌన్సిల్ బ్యాలెన్స్ పీరియడ్. సో ఆ పీరియడ్ కూడా దాదాపుగా సైలెంటే ఉన్నాము, ఎందుకంటే అనుకున్న తెలంగాణ వచ్చింది. ఉద్యమకారులందరం కూడా సరే రాబోయే రోజుల్లో బంగారు తెలంగాణ అవుతుంది, ఒక సామాజిక తెలంగాణ అవుతుంది, మనం కోరుకున్న తెలంగాణ సాధించాం కాబట్టి ఇంకేముంది ఇప్పుడే అని అప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి కూడా వివరణ సిద్ధంగా లేం. బట్ అన్ఫార్చునేట్లీ అప్పటి నుంచి స్టార్ట్ చేసి ఒక 3-4 ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత ఈ గవర్నమెంట్ బిహేవియరు, చీఫ్ మినిస్టర్ యొక్క బిహేవియరు, దాని పెర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా మనం ఆశించిన స్థాయిలో లేవు. దాంతో కొద్దిగా నిరుత్సాహానికి మేమంతా గురయ్యాం. కాబట్టి ఆ స్తబ్దతకు కారణం అది. ఇక మళ్ళా ఎప్పుడైతే ఇదంతా అనుకుని లాభం లేదు, మళ్ళీ పోరాటం చేయాలనుకున్నప్పుడు యాక్టివిటీ స్టార్ట్ చేసి మేమంతా ఒక ఎలక్షన్స్కు ముందు 2018 కంటే ముందు ఒక 6 నెలల ముందు, నేను 19లో ఎలక్షన్స్ వస్తాయనుకున్నాను, 2018లోనే సడన్గా పట్టుకొచ్చాడు కేసీఆర్. ఎందుకంటే గెస్ చేశాడు ఇదంతా కన్సాలిడేట్ అవుతారు, విపక్షాలని కూడా చేతులు కలిపే ప్రమాదం ఉందని ఊహించి ఆయన ముందే ఎలక్షన్స్కి వెళ్ళిపోయాడు. ఆ టైంకి మేము ప్రిపేర్ లేము. యాక్చువల్లీ ఇప్పుడు ఒక ప్లాన్ వేసాం మేమంతా, ఎవరైతే తెలంగాణ శక్తి ఉన్నారో అందరం కలవాలనుకొని టీజీఎస్ని ఒక ఆర్గనైజేషన్ పెట్టాం. ప్రొఫెసర్ కోదారామ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి టీజీఎస్లో నేను వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీ 3 ఇయర్స్ ఉండి కూడా అందులో పోయి చేరాను. ఎందుకంటే అది బీజేపీ అప్పుడు స్తబ్దత ఉండే, నిజంగా కూడా ఎమ్మెల్యే ఎలక్షన్స్లో బీజేపీకి ఉన్న 5 ఊర్లో 4 ఓడిపోయాడు, ఒకడే వచ్చాడు. కాబట్టి అప్పుడున్న రైట్ టైం ఉండే ఏదైనా ఆల్టర్నేట్ ఫామ్ చేయడానికి. మహాకూటమి ఏర్పాటులో నేను ఒక కీలక భూమిక పోషించాడు, మీరు గమనించే ఉంటారు. నేనే కాంగ్రెస్తో నెగోషియేట్ చేయడం, నేనే సిపిఐతో సిపిఎంతో నెగోషియేట్ చేయడం, అందరం కలిసి ఒక మహాకూటమి ఏర్పాటు చేసుకొని టీజేఎస్ ద్వారా మేము కూడా ఎక్కువ సీట్లు కూడా ఆశించకుండా ఒక 8 సీట్స్ తీసుకొని కాంటెస్ట్లోకి వెళ్ళాం అందరం. కానీ ఇది ఎందుకు ఆశించిన స్థాయిలో అది టేక్ ఆఫ్ కాలే, మహాకూటమి ఫెయిల్ అయ్యింది. ఫస్ట్ టైం కూడా మహాకూటమి కీలక భూమిక పోషించి ఏర్పాటు చేసింది నేనే, సెకండ్ టైం మహాకూటమి కూడా నేనే కీలక భూమి, ఈ రెండు కూడా అప్పుడు ఫెయిల్ అయినాయి. అప్పుడు చంద్రబాబు గారు ఉండేవారు, టీడీపీతో పెట్టుకున్నాం, టీఆర్ఎస్లో ఉండి అది. ఈసారి టీజేఎస్లో ఉండే ప్రయత్నం చేస్తే కూడా అది టేక్ ఆఫ్ కాకుండా కొలాప్స్ అయింది. నిజాన్ని చెప్పాలంటే ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు, మళ్ళీ అంతకంటే ఎక్కువ సీట్లతో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. సో అదంతా మమ్మల్ని కొంచెం ఫ్రస్ట్రేషన్కి గురి చేసింది. అరే ఇంత చేస్తే ఇంత గొడవ పెట్టి పబ్లిక్ ఇంత చెప్తే ఎవరు మమ్మల్ని విశ్వసించకుండా మళ్ళీ అతన్ని అధికారం ఇచ్చారనేటువంటి ఒక ఫ్రస్ట్రేషన్ వల్ల కొంత స్తబ్దత ఉన్నమాట, వాస్తవమే. సరే నేను మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయినాక 1 ఇయర్ మీరు అన్నట్టు ఏ పని చేయకుండా కామ్గా ఉండి తర్వాత నేను గతంలో నిర్వహించినటువంటి ఆర్ఎల్డీ పార్టీని, అది అజిత్ సింగ్ గారు ఇప్పుడు కేంద్రంలో ఉండేవారు ఆయన, ఆ పార్టీని, అది రైతుల పార్టీ, దాన్ని ఇక్కడ మళ్ళీ తెలంగాణలో రివైవ్ చేశాను. రివైవ్ చేసి ఇప్పుడు ఒక జస్ట్ 6 మంత్స్ అయింది అంతే రివైవ్ చేసి. దీనికి మళ్ళీ నేను ఆర్ఎల్డీ అధ్యక్షుడిగా ఇప్పుడు తెలంగాణలో కొనసాగుతున్నాను. మీరు మహాకూటమి అన్నారు కదా, మహాకూటమిలో టీడీపీని ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తారనుకున్నారు? మహాకూటమిలో టీడీపీ సమైక్యవాద పార్టీ, చంద్రబాబుని ఇప్పుడుదా సెకండ్ టైం మొన్న మహాకూటమిలో కూడా టీడీపీ ఉంది, ఇప్పుడు మహాకూటమిలో టీడీపీ ఉంది. ఒక విషయం, పబ్లిక్ పర్సెప్షన్ ఎట్లా ఉంటుంది అనేది మనం గమనించాలి. మీరు అన్నారు కదా ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారని, ఇదే ప్రజలు తెలంగాణ వచ్చిన తర్వాత, రాకముసంగా దేవుడు వచ్చిన తర్వాత 15 టీడీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు గెలిపించారు, అవునా కదా? ఎట్లా గెలిపించారు మరి? అంటే ప్రజలు ఓటేసినట్టే కదా. అంటే ప్రజల కంటే అగేనెస్ట్ ఉంటారా మీరు? ప్రజలు ఏదనుకుంటే అదే రాజకీయం తప్ప వేరే కాదు కదా. సో తెలంగాణ వచ్చిన తర్వాత టీడీపీకి ఇంకా సంస్థాగత నిర్మాణం ఉంది, వాళ్ళ కాడర్స్ ఉన్నాయి, వాళ్ళ లీడర్స్ ఉన్నారు. కాబట్టి మీకు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మీకు 15 ఎమ్మెల్యేలు గెలిచారు ఆ పార్టీకి, తర్వాత వాళ్ళంతా జంప్ అయ్యారు టీఆర్ఎస్లోకి అనేది వేరే విషయం. బట్ ప్రజలు మాత్రం టీడీపీ కొట్టేశారా లేదా? సో అందువల్ల మీకు అంతకుముందు మహాకూటమి అప్పుడు కూడా మీరు ఇక్కడ తెలంగాణ ఇంత ఉధృతమైన తెలంగాణ ఉద్యమాన్ని మనందరం నిర్వహిస్తున్న సమయంలో అది దక్షిణ తెలంగాణ వీక్ ఉండేది, జ్ఞాపకం ఉండదు. సిటీలో 29లో టీఆర్ఎస్ మహా ఉద్యమం నిర్వహించిన టైంలో ఇద్దరే గెలిచారు, ఇద్దరే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అంటే సిటీలోనే మీరు ఇంపాక్ట్ చేసుకోలేకపోయారు. ఆ కారణం చేతనే అనుకుంటే ఆయన ఆ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన సమైక్యవాదులు తీసుకొచ్చి మంత్రి పదవులు ఇచ్చుకున్నాడు. మొన్నటికి మొన్న 2018లో కూడా ఇక్కడ మేము సబితా ఇందారెడ్డి కొట్టేశాం, ఎందుకంటే కేసీఆర్ పందా నచ్చక ఆయన ఇష్టం లేక ఆల్టర్నేట్ క్రియేట్ చేద్దాం ఇక్కడ ఇస్తే, ఆమె కూడా కాంగ్రెస్ నుంచి గెలిచి వెళ్ళిపోయి టీఆర్ఎస్లో కలిస్తే వెంటనే మంత్రి చేశాడు ఆయన వ్యవహారం అది. అప్పుడేమో శ్రీనివాస యాదవ్ని, మహేందర్ రెడ్డిని, ఉస్మానియా పిల్లలు గెదిమినటువంటి మహేందర్ రెడ్డిని, దెబ్బలు పెట్టిన మహేందర్ రెడ్డిని మంత్రి చేశాడు, ఈమెను ఇప్పుడు తీసుకొచ్చి మంత్రి చేశాడు. వాళ్ళ రికార్డులో అసెంబ్లీలో ఏమని ఉంటుంది? అప్పుడే టీడీపీ అని ఉండేది,
శ్రీనివాస్ యాదవ్కి ఇప్పుడు ఈమెకో కాంగ్రెస్ అని ఉంటుంది. అంటే ఇంతకంటే బిచ్చలు విడితనం ఏమైనా ఉంటుందా? సో నేను ఏమంటున్నానంటే అట్లా మీరు ఒక పార్టీని అవుట్ రేట్గా తీసివేయలేదు. ఇప్పుడు నేను ఒప్పుకుంటా టీడీపీ వీక్ అయింది. ఆ 15 మంది కూడా పోయి కలిసిన తర్వాత టీడీపీ ఈరోజు వీక్ అయింది. అప్పట్లో ఉన్నంత అన్ని స్థానాలు వాళ్ళకి రాలేదు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చినట్టుగా మళ్ళీ రాలేదు. ఇక్కడ మెల్లమెల్లగా టీడీపీ అనేది అంతర్ధానం అయిపోతుంది, పోయింది కూడా దాదాపు. క్యాడర్స్ కొంత మిగిలింటే ఉండొచ్చు కానీ మీరు అన్నట్టు. బట్ అట్ ద సేమ్ టైం నేను ఫస్ట్ టైం మహాకూటమి పెట్టినప్పుడు కూడా మీకు జ్ఞాపకం ఉంటుంది, అప్పుడు కూడా ఇదే వాదం మా పార్టీలోనే మా కేటర్లో టీఆర్ఎస్ కూడా అడిగేవాడు. అట్లట్లా మనం సమైక్యవాద పార్టీతో ఎట్లా పోతామని అడిగేవాడు. కానీ ఆ సమైక్యవాద పార్టీకి లీడర్లు ఉన్నారు, క్యాడర్ ఉంది, ఎమ్మెల్యేలు గెలిచారు, అవునా కదా? సో నేను అంటే వాళ్లను మేము అప్పుడు కూడా అందుకే గెలిపా, ఎందుకంటే వాళ్ళు సమైక్యవాద పార్టీ అయినా పార్టీ విధానం ఏమిటి, వాళ్ళది రెండు కళ్ళ సిద్ధాంతం ముందుకు వచ్చినప్పుడు మాకు ఆంధ్ర తెలంగాణ రెండు కళ్ళ లాంటివి అన్నాడు వాళ్ళ బాస్ అని ప్రణబ్ ముఖర్జీకి టీడీపీ వ్యతిరేకం కాదని లెటర్ ఇచ్చాడు, అవునా కదా? అప్పుడే కదా తెలంగాణ వచ్చింది, అన్ని పార్టీలు ఒప్పుకుంటేనే కదా తెలంగాణ వచ్చింది. సో అట్లా ఒక పార్టీని మనం జస్ట్ లైక్ దట్ అదే ఫేస్ ఆఫ్ ఇట్ మన పర్సెప్షన్ వల్ల ఏదో కేసీఆర్ అన్నాడు కాబట్టి మనం తోసేయలేం తీసేయలేం. మీరు ఇప్పుడు మీరు అన్నట్టు నేను ఒప్పుకుంటా. ఇప్పుడు కొంచెం మెల్లమెల్లగా తెలంగాణ ఇంత కాలం గడిచిన తర్వాత టీడీపీ అట్లే వైఎస్ఆర్సీపీ ఇవన్నీ కూడా కనబరుగైపోయినాయి. ఈరోజు మీరు వాటికి అస్తిత్వం ఇక్కడ లేదు అది నేను ఒప్పుకుంటాను.